హాయ్ ఫ్రెండ్స్ కొన్ని సబ్జెక్టులలో కొన్ని మూల గ్రంథాలు అనేవి ఉంటాయి ఉదాహరణకి మర్కెంటైన్లా అదేనండి బిజినెస్ అంటాను చూడండి దానికి మూల గ్రంథం మనకి మర్కెంటైన్లా చెప్తుందనమాట దీంట్లో ఒక మంచి రిఫరల్ బుక్ ఏంటంటే ఎన్డి కపూర్ బుక్ అనమాట మనం చదివే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సేలా గూడ్స్ యాక్ట్ ఇవన్నీ కూడా ఈ బుక్లో చక్కగా కేస్లతో సహా వివరించారండి అలాగే స్టాటిస్టిక్స్లో డిహెచ్ ఎల్హాన్స్ అని చెప్పి ఒక బుక్ ఉండేదండి ఇది చాలా చాలా ఓల్డ్ బుక్ అనమాట నైన్టీన్ ఫార్టీస్ది దాదాపు చూడండి దీంట్లో ఈరోజు మనం చేసే ప్రబిలిటీ కానీ ప్రతి ఒక్కటి కూడా దీంట్లో మ్యాక్సిమం క్వారఫై ఉందండి అది చూసారండి మోడ్ కనుక్కోవడం గ్రూపింగ్ అనాలసిస్ టేబుల్ ఇవన్నీ కూడా ఒకటి ఏంటండి బాబు అంటే సబ్జెక్టు మనందరికంటే చాలా చాలా పాతదండి అలాగే ఇది కాస్ట్ అకౌంటింగ్ ఎస్ఎన్ మహేశ్వరి బుక్ అంటారనమాట ఇది ఐసిడబ్ల్యూఏ సిఏ స్టడీస్కి చక్కటి రిఫరల్ బుక్ మనం చేసే కాస్ట్ అకౌంట్ ఇదంతా కూడా అలాగే అడ్వాన్స్డ్ అకౌంట్స్లో మేము ఈ బుక్ యూజ్ చేసేవాళ్ళండి ఆర్ఎల్ గుప్తా అని చెప్పి ఉండేది ఈ బుక్ యూజ్ చేసేవాళ్ళం సాధారణంగా సండే వచ్చిందంటే అలా కోటి యాబీట్స్ అలా వెళ్ళి మాకు కావాల్సినటువంటి బుక్స్ వాళ్ళం అండి నాన్నగారు డబ్బులు ఇచ్చేవాళ్ళు పాపం ఎంత కొంత అది తీసుకొని దాచిపెట్టుకొని వారమంతా ఖర్చు పెట్టుకోకుండా ఇలాంటి బుక్స్ అనేవి వాళ్ళం అండి అదొక సరదా ఉండేది అలాగే అకౌంట్స్లో జేఎఫ్ బాట్లీ బాయ్ అని చెప్పి ఒక ఫేమస్ బుక్ ఉండేదండి మరి ఎక్కడ పోయిందో నాకైతే కనబడట్లేదు ఇప్పుడు కానీ అది అది కూడా ఒక మూల గ్రంథాన్ని అంటేనండి స్టాటిస్టిక్స్లోనేమో డిహెచ్ ఎల్హాన్స్ బుక్ అంటారండి ఇది స్టాటిస్టిక్స్ అనమాట మూల గ్రంథం ఇది ఇదే కాకుండా దీంట్లో కూడా ఆర్ఎల్ గుప్తా అని చెప్పి ఒక స్టాటిస్టిక్స్ బుక్ ఉందండి అది కూడా ఇంత లావుగా ఉండేదన్నమాట ఒక గ్రంథం లాగా ఇలాంటివన్నీ చదివి నిజంగానేనండి నాలెడ్జ్ పెంచుకోవడం అనేది ఒక మంచి అలవాటు మంచి హ్యాబిట్ అండి విషయో ఆల్ ద బెస్ట్ అండి మన మూల గ్రంథాన్ని మాత్రం మనం మర్చిపోవద్దండి ఎప్పుడు కూడా స్టాటిస్టిక్స్లోనేమో చెప్తున్నాను కదండి ఏది డిహెచ్ఎల్ హ్యాండ్స్ అదే అయితే జేఎఫ్ బాట్లీ బాయ్ అనమాట ఏమండి మర్కెంటర్లో అనైతే మనం ఇందాక అనుకున్నాం కదా ఎవరు ఎన్ డి కపూర్ బుక్ అనమాట ఇవన్నీ కూడా ఏమండి కామర్స్లో ఎన్నో మూల గ్రంథాలు అనేవి ఉన్నాయి ఇవన్నీ మనం గౌరవించాలండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తెలుసుకున్నందుకు ధన్యవాదాలు మనకి కోటీలో యాబిట్స్లో సండే సండే చక్కగా చాలా చాలా ఓల్డ్ బుక్స్ అనేవి అమ్ముతుంటారండి ఈ ఓల్డ్ బుక్స్ ఏం చేసుకోవాలంటారా అదొక హ్యాబీ అండి అంతే అదొక హ్యాబీ అంతకు మించి ఇంకేం లేదండి విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్ మేము చెప్పింది మీరు విన్నందుకు నిజంగానే ధన్యవాదాలు అండి